ప్రజాప్రతినిధులుగా ఎన్నో కార్యక్రమాలకు వెళ్తాం ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం కానీ నిజంగా కూడా గుండెల్లోంచి చెప్తున్న మాట కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే మనసుకి సంతృప్తినిచ్చే కార్యక్రమాలు ఆత్మకి సంతృప్తినిచ్చే కార్యక్రమాలు కొన్నే ఉంటాయి అందులో ఖచ్చితంగా ఈ కార్యక్రమం అగ్రభాగన ఉంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నాకు బాగా గుర్తుంది ఒక 4-5 నెలల కిందట అనుకుంటాను ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ దివ్యాంగుల శాఖ కలిసి నిర్వహించాయి తెలంగాణలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను స్టార్టప్స్ ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారందర్నీ కూడా దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేకమైన ఒక ఛాలెంజ్ ఇచ్చి మీరు కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొని రండి మా దివ్యాంగ సోదరులకు సోదరీమణులకు వారికి రిలీఫ్ ఇచ్చే వారికి కొంత సౌలభ్యాన్ని చేకూర్చే పరికరాలను తీసుకొని రండి అని చెప్పి ఒక ఛాలెంజ్ మనం ప్రారంభించడం జరిగింది ఆ రోజు నాకు నెక్లెస్ రోడ్ లోనో ఎక్కడో పెట్టినట్టు గుర్తుంది మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లోనో ఎక్కడో పెట్టినారు నాకు బాగా గుర్తుంది కొన్ని అందులోని ఆవిష్కరణలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి గారి నేతృత్వంలో కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఆవిష్కరణలు ఏవైతే కొన్ని వచ్చినాయో ముందుకు వచ్చినాయో ఈ రోజు వాటిని అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా వాటిని ఈ రోజు వేల మంది వికలాంగుల సోదరులకు దివ్యాంగ సోదరులకు అందిస్తున్నందుకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గొప్ప విషయం ఏమంటే ఇప్పుడే మేము గౌరవ మంత్రివర్యులు ఈశ్వర్ గారి నేతృత్వంలో అందరం కూడా మొత్తం స్టేడియం అంతా తిరిగి వాహనాలు ఏవైతే ఈ రోజు 900 వాహనాలు ఏవైతే మీకు ఇస్తా ఉన్నారో రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్ స్కూటీని తీసుకొని దానికి రెండు చక్రాలు అమర్చి మీకు కాళ్ళు లేకపోయినా బ్రహ్మాండంగా వారు మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఏ పని అంటే ఆ పని చేసుకునే విధంగా దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఒక 1000 వాహనాలు ఈ రోజు మీకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనే మాట కూడా ఈ సందర్భంగా